సో డైలాగ్స్ విషయానికి వస్తే ఎంత న్యాచురల్గా పర్ఫామ్ చేశారంటే మీ గురించి రాజమౌళి గారే ట్వీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, యాక్టర్స్ అందరూ బాగా చేశారు ఎస్పెషల్లీ అంజీ మామ అని చెప్పి. ఒక ఆస్కార్ లెవెల్కి వెళ్ళిన వ్యక్తి అలాంటి డైరెక్టర్ మీ గురించి అంత గుర్తుపెట్టుకుని ఒక పేరు మెన్షన్ చేశారంటే మీరు ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపించుంటారు కదా ఆయనకి. చాలా ఎందుకంటే నేను చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయినా మస్తుగా ఖుషి అనిపించింది. అసలు ఏంది నన్ను రాజమౌళి సార్ ఏంది, నేను ఒక పల్లెటూరులో పుట్టి ఇట్లా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇట్లా పరిచయం అయినా, మేం ఫేమస్ దాంట్లో చేసేవారికి ఇట్లా చేసినామని నాకు ఏంటంటే చాలా మంచి అనిపించింది. మా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి సెలబ్రేషన్ చేసుకున్నాం, తర్వాత వెంటనే ఒక వీడియో కూడా బయట వదిలేసింది. ఏది జిందగీ మే క్యామ్ వాళ్ళకి రోటి మన్నే వాళ్ళకి బట్టి మేరకు రాజమౌళి సార్ టిట్కియా. సూపర్. సో ఆయన మెన్షన్ చేసింది ఇద్దరు పేర్లే, ఫస్ట్ సుమంత్ గారి పేరు తర్వాత మీ పేరు. మీరు ఊహించారంటే మీ క్యారెక్టరైజేషన్ ఎంత వరకు వెళ్తుంది, ఎంత రీచ్ ఉంటుంది రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఊహించారా? అంటే నేను మేం ఫేమస్లో వేసినా కానీ ఏదో నాకు చిన్న అంతా వేసిన 30-30 రోజులు సినిమా చేసినా కానీ అంత ఉంటుందా, ఏదో సుమంత్ అట్లా అంటుండవచ్చు, ఏదో రెండు సీన్లు పెడతాడు దాని మీద అది పెడతాడు అంతే, డాక్టర్ నడిపేది పెడతాడు ఈ అంత పెద్ద వ్యూ పెడతాడా అని లైట్ తీసుకున్నాను ఫస్ట్. నాకు సినిమా కూడా ఇల్లు చూపించమంటే చూపించలే, ప్రివ్యూ చూపించుతాయని చూపించుకుంటే కూడా మా అమ్మ ఉన్నది నీ క్యారెక్టర్ అంటే నేను ఇక నేను అనుకున్నా ఇక ఏదైతే ఫోటో పెట్టి పెట్టి ఇక లైట్ తీసుకున్నా ఇక మా వాళ్ళు కూడా చెప్పిన అరే ఇక గింత అందులో ఉన్నట్టు స్టోరీ అది అని చెప్పిన అనుకొని అన్నాక ఇలా దుర్గుండి అంజీ మామ నువ్వు అట్లా అనుకుని నర్వస్ ఫీల్ కావద్దు మామ ఇంట్లో నీ క్యారెక్టర్ కింద మంచిగా లేకుంటే సుమంత్ గారిని నువ్వు ఎట్లా పడితే అట్లు తిట్టు అని అన్నాడు. అనగానే సరే అనుకున్నా ఫస్ట్ థియేటర్ కోసం చూస్తేనే నా క్యారెక్టర్ ఇంత ఫుల్ లెంత్ ఉందా అని అనుకున్నా తెలుసు, అంతవరకు నాకు తెలియదు. ఫస్ట్ స్టార్టింగ్ నుండి మళ్ళీ ఎండింగ్ వరకు నేనే ఉంటాను.